రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని, అలాగే నిరుద్యోగ భృతి వెంటనే చెల్లించాలని సంగారెడ్డి జిల్లా భారతీయ జనతా యువమోర్చా నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు భానుప్రకాష్ పిలుపు మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో వడ్ల మణికంఠచారి మాట్లాడుతూ, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని, అలాగే నిరుద్యోగ భృతి వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ అమీన్పూర్ యువమోర్చ హెచ్చరిస్తుందని ఆయన అన్నారు. కొండల ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నామని ఆయన అన్నారు. తెలంగాణ యువకులకు బీజేవైఎం ఎప్పుడు అండగా ఉంటుందని ఆయన తెలియజేశారు. యువకులు ఎవరూ కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దని ఆయన ప్రాధేయపడ్డారు. ఇకనైనా ప్రభుత్వం మొండి వైఖరిని వీడాలని, లేదంటే బీజేవైఎం దేనికైనా సిద్ధంగా ఉందని మీడియా ద్వారా ప్రభుత్వానికి తెలియజేశారు. ఈరోజు తెలంగాణ భారతీయ జనతా పార్టీ యువమోర్చా అధ్యక్షులు శ్రీ భానుప్రకాష్ అన్న గారి పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దానం చేయడం జరిగింది. అమీన్పూర్ మండలంలోని ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం ముఖ్య విషయం ఏమనగా, మొన్న సునీల్ నాయక్ అనే నిరుద్యోగి ఆత్మ బలిదానం చేసుకున్నాడు. అది కాకుండా నిన్న కొండలనే నిరుద్యోగి నోటిఫికేషన్లు రాకపోవడంతో నిరాశ చెంది అతను ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఇలాంటి హత్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి మన తెలంగాణ రాష్ట్రంలో. ఇక్కడైనా తెలంగాణ ప్రభుత్వం మేలుకొని ఇట్లాంటి ఆత్మహత్య కానీ ఇంకా కొనసాగవద్దని, వారు కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తున్నాను. ఇంకా ప్రభుత్వం మేలుకోకపోతే బీజేపీ తరఫున ఎంత నిరసన కానికైనా మేము ముందుంటామని బీజేపీ తరఫున నేను మీడియా తరఫున అందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిస్తున్నాను. భారత్ మాతాకి జై.